ఆనియన్ చపాతీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ గోధుమ పిండి, స్ప్రింగ్ ఆనియన్స్లోని ఆనియన్స్, స్ప్రింగ్ ఆనియన్స్, చాప్డ్ చిల్లీస్, కొరియాండర్, రుచికి సరిపడినంత సాల్ట్. ఇందులో కట్ చేసిన మిరపకాయలు, కొత్తిమీర, ఆనియన్స్, స్ప్రింగ్ ఆనియన్స్, అలాగే సాల్ట్. వీటన్నింటిని ముందుగా పిండిలో బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ విధంగా ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండిలో బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చపాతి ముద్దలా రెడీ చేసుకోవడానికి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ డో మాదిరిగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇందులో వాటర్ ఒకేసారి వేయకూడదు, కొద్ది కొద్దిగా వేస్తూ మిక్స్ చేస్తూ ఉండాలి. అలాగే ఇందులో మిక్స్ చేసేటప్పుడే గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేయాలి. ఈ విధంగా పిండిని గట్టిగా కాకుండా కాస్త సాఫ్ట్గా వచ్చే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా చపాతీ ముద్దలాగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇది పిండి అనేది కాస్త లూజ్గానే ఉండాలి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ఉండలుగా రెడీ చేసుకోవాలి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న చపాతీలాగా పార్చుకోవాలి. ముందుగా పొడి పిండిని చల్లుకొని ఈ విధంగా తాల్చుకోవాలి. దీన్ని ఇప్పుడు పెనంపై వేసుకొని టూ సైడ్స్ చక్కగా కాల్చుకోవాలి. పెనం వేడెక్కిన తర్వాత చపాతీని వేసుకొని కాల్చుకోవాలి. ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి. దీని ప్లేస్లో మీరు ఘీతో కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా పరాటాలన్నింటినీ ప్రిపేర్ చేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ ఆనియన్ చపాతి. ఇవి లంచ్ బాక్స్లోకి క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.